హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనము ఫ్రైలు కానీ డీప్ ఫ్రైలు కానీ కడాయిలలో చేసుకుంటూ ఉంటాం కదా, అవి స్టీలు కావచ్చు లేదంటే అల్యూమినియం కావచ్చు, ఇనుము కావచ్చు, వాటికి ఏంటంటే ఇలా జిడ్డు మరకలు అనేవి పడుతూ ఉంటాయన్నమాట వెనకాల. ఇక్కడ చూడండి, ఈ కడాయిని నేనైతే 9 ఇయర్స్గా వాడుతున్నానండి. దీంట్లో నేను ఎక్కువగా డీప్ ఫ్రైలు అయితే చేస్తూ ఉంటాను. డీప్ ఫ్రైలు ఇంకా మామూలు ఫ్రైలు కూడా చేస్తానన్నమాట. మనం డీప్ ఫ్రైలు చేసినప్పుడు ఏంటంటే ఆయిల్ అనేది పొరపాటున పక్కకు వెళ్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు, అలాంటప్పుడు కిందకి ఇలా వెళ్ళిపోయి జిడ్డులా తయారైపోతుంది అన్నమాట, ఇలా మరకలు పడిపోతాయి. చూడండి, బ్రౌన్ కలర్లో ఏ విధంగా ఆయిల్ జిడ్డు మరకలు అనేవి కనిపిస్తూ ఉన్నాయో. మనము రెగ్యులర్గా ఎంత కడిగినా కానీ ఈ మరకలు అనేవి పోవన్నమాట. మనము ఇంట్లో వాడే సోపులు లిక్విడ్స్ ఎంత వేసి రుద్ది కడిగినా ఈ జిడ్డు అనేది పోదు. అలాంటప్పుడు మనము ఇక్కడ నేను చూపించే టిప్ అయితే ఫాలో అయిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు అయితే తీసుకోవాలి. 5 నిమిషాల తర్వాత నీళ్లు బాయిల్ అవ్వడానికి సిద్ధంగా ఉంటాయండి, అంటే ఇలా లోపల బబుల్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఈ వాటర్లోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండుగా సర్ఫ్ను యాడ్ చేసుకోవాలండి. మన ఇంట్లో ఏ సర్ఫ్ అయినా పర్వాలేదండి, ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది బేకింగ్ పౌడర్ అన్నమాట. మనము కేక్స్ తయారు చేసుకోవడానికి వాడతాం కదా బేకింగ్ పౌడర్, ఈ బేకింగ్ పౌడర్ను కూడా సేమ్ స్పూన్తో స్పూన్ నిండుగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇవి రెండు కూడా వాటర్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే, ఒక నిమ్మకాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులోకి బాగా పిండుకోవాలి. ఫుల్ నిమ్మకాయ మొత్తం జ్యూస్ని కూడా ఇందులోకి వేసేసి నిమ్మ చెక్కలను కూడా ఇందులోకి వేసేస్తున్నాను. నిమ్మకాయని ఎందుకు యాడ్ చేసుకోవాలంటే, మనకి నిమ్మకాయ అనేది క్లీనింగ్ పర్పస్లో ఈ నిమ్మకాయ చాలా యూజ్ అవుతుందండి. మీరు ఇలా కనుక ట్రై చేస్తే నిమ్మకాయని మాత్రం యాడ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వాటర్ని ఇలాగే 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా ఫుల్గా బాయిల్ అవ్వాలన్నమాట వాటర్. మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి ఉంచండి. ఇక్కడ నేనైతే 5 మినిట్స్ ఇలాగే బాయిల్ చేశానండి వాటర్ని. ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ గిన్నెని తీసి పక్కన పెడుతున్నాను. తర్వాత మనం క్లీన్ చేయాలనుకున్న కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టి 2 నిమిషాలు కడాయిని ఇలాగే వేడి చేసుకోవాలండి. చుట్టుపక్కల కూడా, అంటే మనకి ఆయిల్ జిడ్డు మరకలు ఉన్నాయి కదా, ఈ వెనకాల పార్ట్ మొత్తాన్ని ఈ విధంగా 2 నిమిషాలు వేడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయిని పక్కకు తీసేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటరు, ఆ వాటర్ని ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి పోసుకోవాలండి. ఎందుకంటే ఈ గిన్నెలో వాటర్ పోసుకున్న తర్వాత మనము క్లీన్ చేయాలనుకున్న కడాయిని ఈ వాటర్లో మునిగేలా చూసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు క్లీన్ చేసుకోవాలి అనుకున్న కడాయి కంటే పెద్దది కనుక మీ దగ్గర ఉంటే అందులో అయినా వాటర్ను పోసుకొని ఈ కడాయిని అందులో పెట్టేసుకోవచ్చు, అలా అయినా చేసుకోండి. నా దగ్గర అయితే అంతకంటే పెద్దది లేదండి, అందుకని నేను బేసిన్లో అయితే పోసానన్నమాట వాటర్ని. వెడల్పుగా ఉంది కదా, ఈజీగా ఉంటుంది మనము అటు ఇటు కదల్చడానికి కూడా. మనము ఈ వాటర్లో బాండిల్ని పెట్టిన తర్వాత వాటర్లో అటు ఇటు కూడా కదుపుతూ ఒక 5 మినిట్స్ అయితే ఈ విధంగా చేయాలి. ఇలా కనుక చేసినట్లయితే వేడిగా ఉన్నాయి కదా వాటరు, ఆ జిడ్డు అనేది త్వరగా పోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ బాండ్లిని ఈ వాటర్లో వదిలేయాలండి. ఒక 1/2 అవర్ ఇలాగే వదిలేసి 1/2 అవర్ తర్వాత బాండ్లిని మళ్ళీ ఒకసారి ఆ వాటర్లో అటు ఇటు కూడా బాగా తడిపి తీసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఈ బాండ్లిని మనము బయటికి తీసేద్దాము. బయటికి తీసేశాక మీకు ఈ వాటర్ అనేది చూపిస్తాను, ఎలా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయాయో ఒకసారి మీరే చూద్దురు. అంటే మనకి ఈ కడాయికున్న జిడ్డు అనేది లైట్గా వాటర్లోకి దిగిందండి. ఆ వాటర్ని చూడండి ఇప్పుడు కలర్ ఎలా చేంజ్ అయిందో, మొత్తం కూడా కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఈ వాటర్తో కనుక మనము ఏవైనా జిడ్డు పట్టిన స్టీల్ పాత్రలు కానీ ఇలాంటి కడాయిలు కానీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, నేను క్లచ్చర్ని వాటర్లోకి వేస్తున్నాను. ఇది కొద్దిగా జిడ్డుగా ఉందండి, దానికోసమే క్లీన్ చేసుకోవడానికి వేస్తున్నాను అన్నమాట. అలాగే నేను డైలీ ఆయిల్ని ఇందులో పోసుకొని వాడుకుంటూ ఉంటానన్నమాట. ఈ ఆయిల్ డబ్బా కూడా కాస్త జిడ్డు జిడ్డుగా ఉందండి, దానికోసమే ఈ వాటర్లోకి యాడ్ చేస్తున్నాను. ఈ రెండు కూడా వాటర్లో వేసాను కదా, నేను ఇప్పుడు మీకు బాండ్లిని క్లీన్ చేసి చూపిస్తానండి. అంతవరకు కూడా ఇవి వాటర్లోనే నానుతూ ఉంటాయన్నమాట, మనకి తర్వాత క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము వాటర్లో నానబెట్టాం కదా ఈ బాండ్లిని, స్టీల్ స్క్రబ్బర్ తీసుకోండి. మామూలు స్క్రబ్బర్కి అయితే అంతగా పోదన్నమాట జిడ్డు. బాండ్లిని క్లీన్ చేస్తున్నానని చెప్పాను కదా, మనం తయారు చేసుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా బాండ్లీ మీద పోసుకుంటూ స్టీల్ స్క్రబ్బర్తో ఈ విధంగా రుద్దినట్లయితే జిడ్డు అనేది ఏ విధంగా పోతుందో మీరే ఒకసారి గమనించండి, చాలా ఈజీగా పోతుందండి. మనము గట్టిగా ప్రెస్ చేసి కూడా రుద్దబడలేదన్నమాట. ఈ విధంగా స్క్రబ్బర్తో మనము అప్పుడప్పుడు వాటర్ అనేవి పోసుకుంటూ మనం క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా చాలా త్వరగా కూడా క్లీన్ అయిపోతుందండి, ఎలాంటి డౌట్ అనేది లేదన్నమాట ఇందులో.
మీరే చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఆ వాటర్ అనేది పోసుకుంటూ స్క్రబ్బర్తో ఈ విధంగా రుద్దుతూ ఉంటే చూడండి ఎంత బ్లాక్గా మనకి మురికి అనేది వస్తూ ఉందో. ఇదే విధంగా మనము కొద్దిగా టైం వేస్ట్ అనుకోకుండా ఇదే విధంగా మనం క్లీన్ చేసుకుంటే ఆ జిడ్డు మొత్తం మనకు పోతుందండి, నీట్గా అయిపోతుందన్నమాట. ఇలా రుద్దాక అదే వాటర్ని పోసి చూపిస్తున్నాను చూడండి, మనకి సగం వరకు కూడా జిడ్డు అనేది పోయింది. అదే విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటే జిడ్డు అనేది మాత్రం ఎక్కడా ఉండదండి, ఈ బ్లాక్ మరకలు మాత్రం ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం చాలా సంవత్సరాల నుంచి ఇలాంటి కడాయిల్ని వాడుతూ ఉంటాం కదా, ఆ బ్లాక్ మరకలు అనేవి పోవండి. మనకి జిడ్డు మాత్రం పోయిందంటే చాలు కదా. ఇక్కడ మనకి కాడలు ఉంటాయి కదా, అక్కడ జిడ్డు అనేది పేరుకొని మనము స్క్రబ్బర్తో రుద్దినా రాదనమాట. అలాంటప్పుడు చాకు తీసుకుని ఈ విధంగా కనుక చేస్తే అక్కడ పేరుకుపోయిన జిడ్డు మొత్తం వచ్చేస్తుందండి. అప్పుడు మనం స్క్రబ్బర్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంతేనండి, మనం కనుక కొద్దిగా ఓపిక చేసుకొని ఇలాంటి వాటిల్ని క్లీన్ చేసుకుంటే చాలా త్వరగా క్లీన్ అయిపోతాయన్నమాట. చూడండి పైన మొత్తం నాకు జిడ్డు అనేది మాత్రం ఎక్కడా లేదండి, ఈ బ్లాక్ మార్కులు మాత్రం ఉన్నాయన్నమాట. వాటితో మనకు ప్రాబ్లం ఏం లేదు, జిడ్డు మాత్రం పోతే చాలండి మనకి. ఈ బ్లాక్ మరకలు అనేవి ఏంటంటే మనము చాలా రోజులుగా ఇలాంటి కడాయిలు వాడుతూ ఉంటాం కదా, అవనేది అలా ఏర్పడిపోతాయండి, మనం ఎంత రుద్ది కడిగినా పోవన్నమాట. ఇక్కడ నేను లోపల వైపు కూడా వాటర్ని పోసుకుంటూ క్లీన్ చేస్తున్నాను చూడండి ఎంత మురికి వస్తుందో. ఇప్పుడు వాటర్ తోటి మీకు నీట్గా కడిగి అయితే చూపిస్తాను, ముందుకి ఇప్పటికి మీరే డిఫరెన్స్ చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. జిడ్డు మరకలు అనేవి మనకు ఎక్కడా కూడా కనిపించట్లేదు అన్నమాట. ఈ విధంగా మనము క్లీన్ చేసుకోవచ్చండి ఈ వాటర్ని ప్రిపేర్ చేసుకొని ఇంట్లో. చాలా తెల్లగా అయిపోయింది కదా, ఈ బ్లాక్ మార్కులు అయితే ఇలా ఉంటాయన్నమాట పోవు. లోపల వైపు కూడా ముందుకి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఎంత నీట్గా మనము ఇంట్లో ఉండే కడాయిల్ని అంటే జిడ్డు పట్టిన కడాయిల్ని ఈ విధంగా మనము క్లీన్ అయితే చేసేసుకోవచ్చు ఈ వాటర్ని ప్రిపేర్ చేసుకొని. బాండ్లని అయితే క్లీన్ చేసాం కదా, ఇప్పుడు ఈ వాటర్లో వేసున్న ఈ క్లచ్చర్ని ఆయిల్ డబ్బాను కూడా క్లీన్ చేసి చూపిస్తాను. చాలాసేపు ఈ వాటర్లో నానాయి కదా స్క్రబ్బర్ తోటి, అలా అంటేనే పైన జిడ్డు అంతా పోతుంది చూడండి. ఎక్కువ మనము రుద్దాల్సిన అవసరం లేదు, నీళ్ళల్లో బాగా నానిపోయాయి కదా. ఈ క్లచ్చర్ని అయితే మనము స్క్రబ్బర్తో కాకుండా బ్రష్తో కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి. బ్రష్తో అయితే ఇంకా ఈజీగా పోతుంది అన్నమాట జిడ్డు. ఈ విధంగా మనం ఇలాంటి వాటిల్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మన ఇంట్లో రోజు కూడా వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాం కదా చాకులు, అవి కనుక ఏమైనా సిలుము కానీ జిడ్డు కానీ బట్టి ఉంటే వాటిల్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఆయిల్ డబ్బాను కూడా స్క్రబ్బర్ తోటి పైన అలా రుద్దితే చాలండి, జిడ్డు మొత్తం చాలా నీట్గా పోతుంది. మొత్తాన్ని కూడా స్క్రబ్బర్ తోటి నీట్గా రుద్దేశానండి. ఇప్పుడు ఈ వాటర్లోంచి బయటికి తీసి నార్మల్ వాటర్తో మీకు కడిగి అయితే చూపిస్తాను వీటిల్ని కూడా. ఈ వాటర్ చూడండి ఎంత బ్లాక్గా అయిపోయాయో. చెప్పాను కదా ఈ వాటర్లో చాకులు కానీ ఏదైనా సిజర్స్ కానీ మనం రెగ్యులర్గా ఏదైనా కట్ చేసుకోవడానికి వాడుతూ ఉంటే అవి తుప్పు బట్టి కానీ లేదంటే జిడ్డు బట్టి కానీ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నీళ్ళతోటి బాగా క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఈ డబ్బా కానీ క్లచ్చర్ కానీ కొత్త వాటిలో తయారైపోయింది కదా. ఇంతేనండి, ఇలా మనము ఎంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట ఈ వాటర్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని. ఈరోజు వీడియో అయితే ఇదండి. వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చిందంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.